మెడికల్ హెల్త్ బోర్డు ద్వారా సరి వాళ్ళు ఏదైతే నిరుద్యోగ సమస్యల్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని మీపైన పోటీ చేసిన బరిలక్క శిరీష సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా మొత్తం వైరల్ చేస్తోంది. బరిలక్క అలియా శిరీష ఎస్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు వాళ్ళు చేసుకోవచ్చు. మీరు చూస్తూ ఉన్నారు ఆవిడ పోటీ చేస్తుంటే ఆమె మీద దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తి జూపల్లి కృష్ణారావు అనిచారు. మీరు కదా మాకు సంబంధమే లేదు. ఫోటో చూస్తారా సార్? చూస్తారా వాళ్ళ బరిలక్క ఒకసారి మీరు అంటుంది ఒకసారి వాళ్ళు ఫోటో ఫోటో చూపించాలా? చూపించండి సార్ ఫోటో చూపి సార్ చూపిస్తా ఫోటో కూడా చూపిస్తా. ఈరోజు ఆమె ప్రచారం చేసుకొని ఆమె ఓట్లు అడిగితే మాకేం ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ప్రజలు ఎవరినైనా ఆశీర్వదించవచ్చు. మీరు చేసిన అభివృద్ధితో మీరు ముందుకు మేము ముందుకు పోతాము. ఆమె చేసే ఆమె ఎజెండాతో ఆమె ముందుకు పోతుంది. ఎవరు ఈయన నిన్న రాత్రి కూడా పోలీస్ వెహికల్పై దాడి చేసినారు. ఒక మా సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇంటికి పోతూ ఉంటే ఆయన మీద దాడి చేసినారు. మేకల్ల శ్రీనివాస్ యాదవ్ అని అంటే పూర్తిగా వాళ్ళు ఓటమి చెందుతామనే భయంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బరిలక్క కావచ్చు, ఇంకా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగే హక్కు ఉంది. ఈ కొల్లాపూర్ చరిత్రలో ఎక్కడ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా నా గురించి అడగండి. ఎప్పుడు నేను గొడవలు దీనికన్నిటికీ దూరం సార్. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మీ నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తుంది స్వతంత్ర అభ్యర్థిగా, భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంది. నేను కూడా మీరు కాల్ చేసి ఒక ధైర్యం చెప్పచ్చు. ఏమో మహిళ చిన్నపిల్ల సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నేను ఆల్రెడీ సూచించిన, నేను ఆదేశాలు ఇవ్వలేదు. సంబంధిత కోరినా రక్షణ కల్పించండి అని కోరినా. ఓకే, ఆల్రెడీ ఇట్ హాస్ బిన్ ఇన్ఫార్మ్. నేను అమ్మాయి కూడా ఒక రిప్రజెంటేట్ చేసుకుంటే నవ్ ఈసీ కంట్రోల్ మీకు తెలుసు. నేను జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు చెప్పిన అమ్మాయికి రక్షణ కల్పించండి అని. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఈసీ. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది సార్, ఒక గన్మ్యాన్ కేటాయిస్తూ. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఆర్డర్స్ జడ్జ్మెంట్ రిలీజ్ అయింది. ఫైల్ చేసిన అడ్వకేట్ రామేశ్వరరావు అనే అడ్వకేట్ ఈస్ ఫ్రమ్ చంద్రకల్లు, నాకు మంచి మిత్రుడు. ఫోన్ చేస్తే నేను కూడా సంబంధిత అధికారులకు చెప్పాను. అంటే అన్న నేను కూడా లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నానని చెప్పాడు. సి వీఆర్ వెరీ కన్సర్న్. సి ప్రభుత్వం సైడ్ నుంచి అమ్మాయికి ఇంకా ఇంకో గన్మెన్ కాదు, ఇంకో గన్మెన్ కూడా కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి వీఆర్ రెడీ టు ప్రొవైడ్. మాకేమీ దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అమ్మాయి ప్రశాంతంగా ప్రచారం చేసుకోవాలి. అమ్మాయి ఎంత బ్రహ్మాండంగా చేసుకుంటే నాకు కూడా చాలామంది మిత్రులు ఫోన్లు చేస్తాయి, ఈ సంఘటన గురించి అడిగారు. అంటే ఎవరు ఆవిడ అనే విషయాన్ని మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో సార్, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. దానివల్ల కొద్దిగా కూడా మైనస్ ఉన్నదా సార్? మీకు అంటే ఇవాళ వైరల్ అవుతుంది ఆ వీడియో, తెలంగాణ గవర్నమెంట్ నిరుద్యోగుల సమస్య. నేను ఒక మాట చెప్పమంటారా, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పనిచేసినాయి, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు చెప్పండి, ఏ రాష్ట్రంలోనైనా ఎన్ని ఉద్యోగాలు ఒక ప్రభుత్వం కల్పిస్తే చెప్పండి. యూ టేక్ కర్ణాటక, యూ టేక్ తమిళనాడు, యూ టేక్ వాళ్ళు రాజస్థాన్లో అధికారంలో ఉన్నారు, ఎంతమంది కల్పించినారు? ఎన్ని ఖాళీలు ఉంటాయి? ఎన్ని ఖాళీలు ఉంటాయి? ఇప్పుడు ఖాళీలు లేకుండా అడిషనల్గా అయితే ఎవరు రాష్ట్ర ఉద్యోగ కల్పన అనేది దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చూసుకో, ఎమ్మెల్యే గారు చూపిస్తున్నారు దాడి చేసినటువంటి వ్యక్తి ఫోటో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నటువంటి. అంటే ఈ దాడికి, బరిలకపై జరిగినటువంటి దాడికి బీఆర్ఎస్కి, అదేవిధంగా సార్కి హర్షవర్ధన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదని విత్ ప్రూఫ్. మాకు అవసరం లేదు, మేము దానికి విరుద్ధం. ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల లోపలనే ఏ గ్రామాల అరాచకాలు లేవు. ఇంతకుముందు చాలా దౌర్జన్యాలు, అక్రమ కేసులు చాలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా మెగా డిఎస్ చేస్తాం, ఖాళీలన్నీ ఫిల్ చేస్తాం. రాబోయే 6 నెలల లోపల ఖచ్చితంగా అన్ని ఖాళీలు ఫిల్ చేస్తాం సార్. ప్రధానంగా బీఆర్ఎస్ని పార్టీ నుంచి తరపు కాకుండా ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థిగా మీరు ఇంకా చేయాల్సినవి ఏం మిగిలి ఉన్నాయి? ఎలాంటి హామీలు ఇవాళ ఇస్తూ ముందుకెళ్తున్నారు? నియోజకవర్గ అభ్యర్థిగా మా నియోజకవర్గంలో ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. నియోజకవర్గంలో
గతంలో ఏవైతే హామీలు ఇచ్చామో శ్రీశైల నిర్వాసితకు సంబంధించి ఆ రోజు గతంలో అధికారంలో ఉన్న వారి నిర్లక్ష్యం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రాలేకపోయినాయి. వాళ్ళకి సుమారు 250 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తూ ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా ప్రభుత్వం అన్నీ మేము కూడా ఇష్యూ చేసింది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కలెక్టర్లకు